అయితే సార్ మీరు ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కి తిరిగి ఉన్నారు కదా సార్, ఎక్కడ చూసినా ప్రతి గురువుకు కష్టాలే. దయానంద సరస్వతికి విషయం ఇచ్చి చంపుతారు, సమాజం యాక్సెప్ట్ చేయదు. ఓషో అంత ఇంటెలిజెంట్ ఫెలో, అంత బ్రిలియంట్, ఓషోకి కూడా అసలు ఉపాధిని ఇచ్చారంటారు. గాంధీజీ లాంటి వాడిని లేపారు, జీసస్ క్రైస్ట్కి సిల్వ వేశారు, పత్రిజీకి ఎన్నో అవమానాలు ఇచ్చారు సమాజం. అట్లా అందరు గురువులకి ఇప్పుడు బతుకున్న స్వామి రామ మీద ఎన్నో రూమర్లు, అట్లా అందరి మీద ఇవన్నీ ఒక ఆధ్యాత్మికవేత్తల మీద ఎందుకు ఇట్లా జరుగుతుంటాయి సార్ పర్టికులర్గా? ఇప్పుడు వీటిని అలిగేషన్స్ అనుకుందాం. ఈ అలిగేషన్స్ కొన్ని ఫ్యాక్చువల్ కావచ్చు, కొన్ని ఫిక్షన్ కావచ్చు, అబద్ధాలు కావచ్చు. టూ రియాలిటీస్ ఉన్నాయి, ఒకటి సోషల్ రియాలిటీ, ఇంకోటి స్పిరిచువల్ రియాలిటీ. సోషల్ రియాలిటీ అంటే మన సంఘం సమాజంలో జరుగుతున్నామండి, ఈ ఫ్రీక్వెన్సీని డెన్సర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. ఓకే, స్పిరిచువల్ రియాలిటీలో జీవిస్తున్న వ్యక్తి సటిల్ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, ఫైన్ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు, హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా పర్మనెంట్ థింగ్స్ కోసం వెంపలాడుతుంటాం. ఉదాహరణకు సోక్రటిస్ తీసుకుందాం. సోక్రటిస్ ఇంపార్టెంట్ స్టూడెంట్ పేరు ప్లేటో, ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్, అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. అంటే అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ సైన్స్ అనే స్థాయిలో ఉన్న వ్యక్తికి ప్రధాన శిష్యుడు అలెగ్జాండర్. అలెగ్జాండర్కి కోరిక ప్రపంచమంతా నేను జయించాలని చెప్పేసి, సో ఫస్ట్ వచ్చేసి అక్కడ ఉన్న మ్యాసిడోనియా అనే కింగ్డమ్లో చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ట్రైబ్స్ను ఇది పట్టు సంపాదించాడు. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. వాళ్ళ ఫాదర్కు ప్రీతమ కుమారుడు అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ కూడా మంచి సోల్జరే, ఫిలిప్స్, వన్ ఐడి ఫిలిప్స్, సింగిల్ ఐడి ఫిలిప్స్. ఫిలిప్ అంటే కూడా గ్రీక్ భాషలో గుర్రం అని అర్థం. ఓకే, గుర్రాలు అంటే ఇష్టం, అందుకని ఫిలిప్స్ అని పేరు పెట్టారు. ఓకే, అలెగ్జాండర్. సో వీళ్ళ ఈ గ్రీస్ మ్యాసిడోనియా ఈ ప్రాంతానికి ప్రధానమైన శక్తు పర్షియా దేశం రాజులు. సో వాళ్ళని జయించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కలుపుకున్న అన్ని ట్రైబ్స్ నుంచి ఆర్మీ తయారు చేసుకొని యుద్ధానికి బయలుదేరాడు. దారి మధ్యలో ఓడించాడు, పర్షియా కింగ్ చంపేశాడు. ఆ తర్వాత భారతదేశం వైపు వెళ్ళాలి, భారతదేశం వైపు వెళ్తే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, అది ఇది అని చెప్పేసి ఈజిప్ట్ మీదుగా ప్లాన్ చేశాడు. ఆ క్రమంలో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు విశేషాలు వింతలు తెలుసుకోవడం కూడా ఆయనకి ఇష్టమే. అలెగ్జాండర్ మనం కూడా ఏదైనా ఊటికి వెళ్తే తెలుసుకుంటాం కదా, ఊటికి చూడాల్సిన ప్లేసులు ఏంటి అని, బొటానికల్ గార్డెన్ చూద్దాం, కూనూరుకి వెళ్దాం, ఇవి ఉంటాయి కదా. సో అట్లా ఈ ఊరు వింత ఏంటంటే, ఈ ఊరిలో వింత విశేషం ప్రదేశాలు కాదు వ్యక్తి అని చెప్పారు. ఓకే, ఏంటి ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి ఊరవతల ఉంటాడు, బట్టలు వేసుకోకుండా తిరుగుతుంటాడు, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆయన ఈ ఊరు వింత అని చెప్పారు. ఆ వింతను తీసుకురండి అని చెప్పేసి సైనికులు పంపించారు. ఆయన బట్టలు లేకుండా కూర్చోన్నాడు, చేతిలో ఒక బౌల్. సైనికులు వెళ్తే నేను రాను, ఎవరు అవసరం, అది మీ రాజుకు అవసరం కదా, ఆయన రమ్మని చెప్పు. సైనికులు వెళ్ళి చెప్పుకున్నారు, నేను ఎంపరర్ అలెగ్జాండరు, నేను జూస్ అంటే బృహస్పతి కుమారుడు అని చెప్పుకున్నాడు ఆ రోజుల్లో. అంటే మితిమీరిన అహంకారము, కాన్ఫిడెన్స్, మితిమీరిన కాన్ఫిడెన్స్. నేను బృహస్పతి కుమారుడు అని చెప్పాడు, ఆయన సన్ ఆఫ్ జూస్ అనేవాడు. సరే అని చెప్పేసి నేను వస్తానని అనద్దులే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నీ లైఫ్ అంటే చెప్పాడు. నా లైఫ్లో నా గౌల్స్ అన్నీ ఉన్నాయి, ఏం లేవు, నీకేమైనా ఉన్నాయని అడిగాడు. అంటే అలెగ్జాండర్ నాకన్నీ ఉన్నాయి, నేను ఎంపరర్ని, ఆయన సన్ ఆఫ్ జూస్ అన్నాడు. సో ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను భారతదేశానికి వెళ్తున్నా, డబ్బులన్నీ సంపాదించుకొని వచ్చేస్తాను, వచ్చిన తర్వాత ఏం చేస్తావు, వచ్చిన తర్వాత జలసా చేస్తాను, హ్యాపీగా ఉంటాను, ఇప్పుడు నేనేం చేస్తాను, హ్యాపీగా ఉన్నా కదా, ఇంత కష్టపడాలా హ్యాపీగా ఉన్నానుకండి అని చెప్పేసి నేను వెళ్తున్నాను, ఇంకా నేను వెళ్ళాలి నా దండయాత్రలో భాగంగా, రిటర్న్ జర్నీలో బతికుంటే నిన్ను కలిసి నీ శిష్యుడు అవుతాను అని చెప్పాడు. సంతోషం అని చెప్పాడు. ఆయన పేరు డైనోషియస్ ఎగ్జిగస్. వెళ్ళిపోయేటప్పుడు నీకు, నేను ఎంపరర్ కదా, నన్ను అందరూ కోరికలు కోరుకుంటుంటారు, నువ్వు ఏదన్నా కోరుకుని నేను ఇస్తాను అని చెప్పాడు. అంటే నువ్వు కాస్త పక్కకు జరుగు అన్నాడు. ఇదేం కోరిక, కాస్త పక్కకు జరగడం ఏంటి, ఏంటి ఇంట్రెస్ట్ అంటే, నేను సన్బాత్ చేస్తున్నా హ్యాపీగా, నీ నీడ నా మీద పడతా ఉంది, లెట్ మీ ఎంజాయ్ మై సన్బాత్, నువ్వు పక్కెళ్ళు చిన్న కోరికలు. అది వెళ్ళిపోయి నవ్వుకొని వెళ్ళిపోయాడు అలెగ్జాండర్. వెళ్ళిపోయిన తర్వాత నాకున్న ఏకైక ఆస్తి బౌల్ అని అనుకుంటా ఉన్నాడు. అంత లోపల నదిలో, పక్కన నదిలో కుక్కపిల్ల హ్యాపీగా స్విమ్మింగ్ చేసి నీళ్ళు దాగి వెళ్ళిపోయింది. అంటే నీళ్లు తాగడానికి బౌల్ అవసరమా,
కుక్కలకు నేను తాగలేనా అని చెప్పి నదిలో విసిరేసాడు అది కూడా నా లాస్ట్ ప్రాపర్టీ విసిరేసి వాటర్ తాగేశాడు. అంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే ఒక యోగి లైఫ్, ఒక ప్రాపంచికమైన లైఫ్ ఏదో ఉంటుంది అన్నమాట. ఓకే.